నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నారంట. అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు? ఇది గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వబోతున్నారంట. దేనికి ఆ గ్రీన్ సిగ్నల్? ఎవరు చెప్పారు అపాయింట్మెంట్ ఇస్తున్నారని? అంటే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది ఈ విషయం. దేనికి ఇస్తున్నారు అనేది కూడా వార్త పక్కనే ఉంటుంది. దేనికి ఇస్తున్నారు అంటే హెడ్లైన్ బాగా చక్కర్లు కొడుతుంది సార్. హెడ్లైన్ బాగా చక్కర్లు కొడుతుంది. హెడ్లైన్ చక్కర్లు కొట్టడం కాదండి, ఏదో ఒక ఇష్యూ ఉంటుందిగా, కలవటానికి ఒక మోటో ఉంటుంది కదా. ఏమై ఉండొచ్చు, ఏమని కలుస్తుంది ఆవిడ? అంటే ఏదైనా ప్రమోషనల్ యాక్టివిటీ అయి ఉంటుంది, లేదు ఆవిడ ఏదైనా కొత్త స్కీమ్ ఏదైనా చేస్తున్నారేమో గవర్నమెంట్ సపోర్ట్ కోసం అయి ఉండొచ్చు. అంటే ఒక పాత పరిచయాన్ని ఒక పాత పరిచయస్తుడిగా అతనితో గుడ్ రిలేషన్ ఉంది ఆవిడకి. ఆయన తనంతటి తానుగా ఆవిడ మీద ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. ఆవిడ గొడవ అంతా అభిమానులతోనే. ఫ్యాన్స్ ప్రతి సందర్భంలోనూ ఆవిడతో లింక్ అయి ఉందంటే వదినా అని టార్చర్ పెట్టారు ఒక దశలో. వదినా ఇలా మాట్లాడకూడదు నువ్వు, అసలు మీకు ఏమిటి గొడవ, మిద్రం అయిపోయింది, విడిపోయాం, ఎవరి గొడవ వాడిది, ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం, కాబట్టి మీరు ఆ బాండింగ్లో నుంచి మమ్మల్ని బయటకు తీసి చూడండి బాబు విడివిడిగా అని విజ్ఞప్తి చేసింది ఆవిడ. ఎవరు పట్టించుకోలేదు. రీసెంట్గా కూడా అలాంటి ప్రస్తావనలు ఏవో వస్తే అదే చెప్పింది ఆవిడ. అంటే ఇది ఒక బ్యాగేజీ కింద మారిపోయింది నాకు. ఆయనకు సంబంధించిన గతంలో ఆయనతో భార్యగా జీవితాన్ని పంచుకున్నాను అనే వార్త ఏదైతే ఉందో అదొక బ్యాగేజీగా తయారైంది నా జీవితానికి. దాని కింద ఏదో రోజు నన్ను సమాధి చేస్తారు వీళ్ళందరూ కలిసి అన్నట్టుగా ఆవిడ రెండు మూడు సందర్భాల్లో సీరియస్గా రియాక్ట్ అయిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఆవిడ ఏదో పర్సనల్ యాక్టివిటీయో, లేదు ఆవిడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన ఏదైనా పని ఉంటేనో. అది ఆర్గనైజేషన్ పేరు దేనికి సంబంధించిన ఆర్గనైజేషన్ సార్? అది ఏదైనా ఉండొచ్చు అండి. ఇప్పుడు రకరకాల విషయాల మీద పనిచేస్తూ ఉంటారు జీవులు. అంటే ప్రతి జీవి కూడా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటుంది. అలా ఆవిడ కూడా ఏదో ఒక యాక్టివిటీలో ఉన్నారు. ఆ యాక్టివిటీ ఏమిటి అనేది కాదు క్యూరియాసిటీ. ఇక్కడ క్యూరియాసిటీ ఏమిటి? రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు, ఇది సెల్లింగ్ పాయింట్. ఈ సెల్లింగ్ పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది, రాజకీయం నడుస్తుంది. అంతకుమించి ఏ ప్రాధాన్యత ఉండదు. ఈ సెల్లింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి గురించి మాట్లాడేసుకుని ఒక కంక్లూజన్కి వచ్చేసి వదిలేస్తారు. ఫర్దర్గా ఏమిటి వాళ్ళ జీవితాలు, ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు, ఆయన జీవితం ఆయనకు ఉంది. నిజానికి ఆవిడ కదా నష్టపోయింది. అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు నష్టపోయాడు కదా సార్ ఇదే మాటల వల్ల. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. గురించి అవతల వాళ్ళు మాట్లాడితే ఈయన నష్టపోయిందే ఉంది. అవతల వాళ్ళు కామెంట్ చేసి వాళ్ళు పల్చన అయ్యారు. కానీ ఆవిడ పరిస్థితి ఏమిటి? రేణు చేసాయి ఏమైనా గెయిన్ అయిందా టోటల్గా ఈ గేమ్లో? ఆవిడ ఏం గెయిన్ అయింది? ఏమీ కాలేదు కదా. ప్రతి సందర్భంలోనూ వీళ్ళతో ట్రోల్కి గురవుతాం తప్ప విడిగా ఆవిడ గెయిన్ అయింది ఏమిటి? ఏం సాధించింది ఆవిడ? ఏమీ లేదు కదా, బ్యాడ్ నేమ్ తప్ప. అంటే రేణుదేశాయ్ గారికి బ్యాడ్ నేమ్ ఉంది ఇప్పుడు? బ్యాడ్ నేమ్ ఉంది కదా, బ్యాడ్ నేమ్తోనే కదా మాట్లాడుతోంది. కలుస్తున్నారంటే ఆవిడేదో కావాలని విడిపోయినట్టుగా, వదినా నువ్వు కలిసి ఉంటే బాగుండేది, అన్నయ్య దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని టార్చర్ పెట్టబట్టి కదా ఆవిడ. బాబు నన్ను మీరు రియల్గా చూడండి అయ్యా, ఊహల్లో బతకండి అని చెప్పింది ఆ మధ్య ఆవిడ పవన్ అభిమానులకి. ఆవిడ గొడవ పవన్ అభిమానులతో, పవన్ కళ్యాణ్తో కాదు. ఆవిడ చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రపంచానికి చెప్పింది ఆ విషయం. మాకు అతనితో గొడవ లేదు, అతని అభిమానులతోనే గొడవ. వాళ్ళ అభిమానులు ప్రతిదానికి అయిన దానికి కాని దానికి ఒక ధార్మిక కోణంలో రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇది ప్రమాదకరం. ఈ రియాక్షన్స్ అనేవి ప్రమాదకరం అంది ఆవిడ. ఇప్పుడు కూడా ఆవిడ ఏదో పని మీద కలుస్తున్నారు అనేది మామూలు వార్త. కానీ దానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ భార్య కాబట్టి దానికి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో. అభిమానుల ముందు ఈ వార్తని కన్జ్యూమ్ చేయమని పెడితే వాళ్ళు ఏ లెవెల్లో కన్జ్యూమ్ చేస్తారు దీన్ని అనేది క్రైటీరియా. ఇప్పుడు అంటే దానికి ఒక సెలబిలిటీ ఉంది ఆ వార్తకి. ఆ సెలబిలిటీ ఉండటం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సెలబిలిటీ తీసేసి చూస్తే ఏముంది అక్కడ విషయం? ఆవిడ ఏదో చేయాలనుకుంటున్నారు, ఒక యాక్టివిటీ, ఏదో స్టేట్కి సంబంధించిన ఒక స్థాయి వ్యక్తితో ఏదో సపోర్ట్ అవసరం అవుతుంది, కలుస్తారు. అది ఇండిపెండెంట్గా ఇంకెవరైనా అయి ఉంటే అది ఇష్యూ అవుతుందో? దాని మీద ఇంతసేపు మాట్లాడుకుంటాం మనం. రేణుదేశాయ్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు అనేది సెల్లింగ్ పాయింట్.
ఆ సెల్లింగ్ పాయింట్ మీద వ్యాపారం చేయడంలో మనం కూడా దోహదపడుతున్నాం అంతే. సో ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కారణం ఏంటి? చంద్రబాబును కలవచ్చు కదా. పవన్ కళ్యాణ్తో తనకు ఉండేటువంటి రిలేషన్ ఉంది, ఆవిడకి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయం మేరకు వెళ్ళి హాయి చెప్పి బాబు ఇది పని అని చెప్తే అతను చేయొచ్చేమో. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్తే మళ్ళీ అదొక స్టోరీ అవుతుందిగా. పవన్ కళ్యాణ్తో పరిచయం ఉన్నప్పటికీ బైపాస్ చేసి చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన రేణు దేశాయి అంటే అసలు అంత ముఖాలు ముఖాలు చూడనంతగా వీళ్ళ మధ్య ఏం జరిగింది అని హెడ్లైన్ పెట్టి మళ్ళీ థంబ్నైల్ పెట్టి క్వశ్చన్ మార్క్ వేసి మార్కెట్లో పెడతారుగా. సో తనని తాను సరుకుగా మార్చుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. ఏం చేసినా అమ్మాయిని సరుకుగా మారుస్తుంది ఈ ప్రపంచం. ఇలా వినిమయ ప్రపంచంలో సరుకుగా మారటం అనేది ఎవరికైనా ఎంబరాసింగ్ భరిస్తుంది. అందుకని ఆవిడ సరుకుగా మారటం ఎందుకులే అని చెప్పి అవాయిడ్ చేస్తుంది. ఎవరిని కలిసినా ఆయన్ని కలిసినా సరుకే ఆవిడ. ఇక్కడ సరుకుగా మారుతోంది ఎవడు, వ్యాపారం చేస్తోంది ఎవడు అనే కోణంలో ఆలోచించాలి విషయాన్ని. ఆవిడ ఏమడగబోతోంది, ఎందుకు కలుస్తోంది, అది కాదు ఇష్యూ. అది ఏదైనా కావచ్చు, అసలు అది ఇమ్మెటీరియల్. కలవటం అనేది సెలబుల్ పాయింట్ అని చెప్పి మార్కెట్ శక్తులు గుర్తించాయి దాన్ని. అంతే, దేర్ అండ్ ది మ్యాటర్, అది ఇష్యూ అయిపోతుంది. అంటే ఆమె చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేయొచ్చు కదా. ఇప్పుడు ఆఫ్టర్ గవర్నమెంట్ మారిన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీట్ అవ్వడం వల్ల ఏమన్నా అంటే ప్రయోజనాలు ఇంకా ఎక్కువ పొందే అవకాశం నేను కలుస్తున్నారా? లేదండి, ఆవిడకి ఏదో యాక్టివిటీ ఉందో, ఆ యాక్టివిటీలో గవర్నమెంట్ సపోర్ట్ కోరుకుంటోంది. అక్కడ తను తెలిసినోడు ఉన్నాడు, తెలిసినున్నాడు కాబట్టి అప్రోచ్ అవుతోంది ఆవిడ. వాడు పాజిటివ్గా రియాక్ట్ అయితే దీన్ని చూపించుకుని మరో చోట ఏదైనా చేసుకుంటుంది. ఇదే యాక్టివిటీ ప్రీవియస్ గవర్నమెంట్లో చేయొచ్చు కదా సార్ అంటున్నా నేను. అదేనండి, అప్పుడు చేయలేదు, ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తోంది, ఇవన్నీ ఇది ఇంత చర్చ జరుగుతుందంటేనే దానిలో సెలబ్రిటీ ఉందని. సెలబ్రిటీ ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సెలబుల్ ప్రోడక్ట్ ఏదున్నా సరే మార్కెట్ వదిలిపెట్టదు. ఇది మార్కెట్ ఆడేటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మార్కెట్ ఆడుతున్నటువంటి గేమ్. ఆ గేమ్లో భాగంగానే నడుస్తోంది అంతా. వాళ్ళు డిజైన్ చేస్తారు దేని మీద ఈరోజు డిస్కషన్స్ జరగాలి, ఏది సర్క్యులేట్ అవ్వాలి జనాలకి, ఏది జనం ఆలోచించాలి కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. దీన్ని ఎవరు ఏం చేయలేరు. సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా బాగా వైరల్ అవుతుంది, మీరు కూడా చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ రెండు దేశం మళ్ళీ కలవబోతున్నారు అనే వార్త బాగా సర్క్యులేషన్ బాగా ఎక్కువ అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఒక వివాహ బంధంలో ఉన్నాడు, ఆవిడకి డివోర్స్ ఇచ్చి వీళ్ళు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ ఏమిటి ప్రయోజనం దానివలన? మళ్ళీ రేపొద్దున ఆవిడకి సంబంధించి ఆవిడ వంటరం చేశాడు, అన్యాయం చేశాడని మళ్ళీ మాడతారుగా అందరూ వెనకాల చేరి. పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, అది ఆయన సెల్లింగ్ పాయింట్. అతనితో లింక్ అయి ఉంది కాబట్టి ఆవిడకి ఒక మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఉంది కాబట్టి రచ్చ జరుగుతోంది. మార్కెట్ లేకపోతే ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? కాబట్టి మార్కెట్ ఉన్నవాళ్ళు, ఇది వ్యక్తిగత విషయాలు కాదు, ప్రతిదీ మార్కెటే. ఇది సేలబుల్ అవుతుంది అనుకుంటే దేనికైనా తెగబడే పరిస్థితి మార్కెట్కు ఉంది. మార్కెట్ పులిలా ఉంది ఇప్పుడు. మనిషి జీవితంలోకి విరుచుకు పడుతోంది అనుక్షణం. ఈ పులి కాటునికి గురి కాని వాడు ఎవడు ఉండడు సమాజంలో. ఈ పులిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఆలోచించడం మీద దృష్టి పెట్టాలి తప్ప, రేణూ దేశాయి బయటకు వెళ్ళిపోయి ఏ చీర కట్టుకుంటుంది, కట్టుకుంటుందా కట్టుకోదా, కట్టుకోకపోవడానికి ఏమిటి కారణం, కట్టుకుంటే ఏమిటి కారణం అని చర్చించడం వల్ల ఉపయోగం లేదు. ఈ జరుగుతున్న ప్రతి క్రతువు, ప్రతి చర్చ, ప్రతిదీ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే జరుగుతోంది. ఇది ఇలా డిజైన్ చేస్తున్నవాడు ఎవడు అని కనిపెట్టి దాని గురించి మాట్లాడుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటి, ఎందుకు కలుస్తోంది ఆవిడ అనేది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ. ఏమిటంటే ఆవిడ ఏదో ఈ భక్తికి సంబంధించినటువంటి విద్యాలయం ఏదో ప్రారంభించాలి యూనివర్సిటీ లెవెల్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ తెలియదు ఆవిడకి. ఇది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ. ఆ విద్యా సంస్థ ప్రారంభానికి సంబంధించి ఆల్రెడీ కొండా సురేఖ గారిని కలిశారని తెలంగాణ ఎండోమెంట్ మినిస్టర్ ఆవిడ. ఆ క్రమంలోనే ఏపీలో కూడా అది చేయటం కోసం అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ని కాకుండా
ఆనంద్ రామనారాయణ రెడ్డి ఉన్నాడు, అయినప్పటికీ పవన్ కళ్యాణ్తో రిలేషన్ ఉంది కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి అట్నుంచి ఒక మాట చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆవిడ ప్రయత్నం చేస్తోంది అనేది ఆ స్టోరీ ప్రాతిపదికన ఈ గౌరవం అంతా జరుగుతుంది. అసలు ఆ యూనివర్సిటీ ఏమిటి, భక్తికి సంబంధించిన ఈ విశ్వవిద్యాలయం ఏమిటి, భక్తికి సంబంధించిన విద్యాలయ స్థాపన అంటే వేదం ఏమైనా చెప్తారా, వేద విద్యాలయం లాంటివి ఏమైనా పెడుతుందా ఆవిడ, ఇలా అనేక వ్యవహారాలు అంటే ఈయన కూడా ప్రస్తుతం భక్తి మార్గంలోనే ఉన్నారు కాబట్టి దానిలో ఈయన్ని భాగస్వామ్యం చేస్తారా దాకా కథనాలు వెళ్ళే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని అసలు ఈ స్టోరీయే స్పెక్యులేటివ్ స్టోరీ. ఈ స్పెక్యులేటివ్ స్టోరీ చుట్టూ స్పెక్యులేషన్ ఏ రేంజ్లో వీలైతే ఆ రేంజ్లో తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే బలంగా జరుగుతున్నాయి. అదే ఆ విశ్వవిద్యాలయం కూడా అమరావతిలో పెట్టబోతున్నారని ఒక వార్త కూడా ఎక్కువ. అదే అమరావతి అంటారు లేదు, ఆయన నియోజకవర్గం పిఠాపురంలో పెట్టుకోవచ్చు, ఆల్రెడీ పిఠాపురంలో దానికి సంబంధించిన ప్రాతిపదిక ఉంది, అక్కడ అదొక స్పిరిచువల్ టౌన్ కదా, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కావచ్చు, దేన్ని ఏదైనా స్పెక్యులేషన్, అసలు దానికి ఆ స్ట్రక్చర్ ఏమిటి, అక్కడ ఏం బోధిస్తారు, దానికి సంబంధించినటువంటి ఏమిటి, దాని విధి విధానాలు ఏమిటి అనేది బయటకు వస్తే తప్ప దీని గురించి ఎవరూ మాట్లాడలేరు ఏమీ. ఓకే సార్, థ్యాంక్ యూ.